ట్రిపుల్ ఆ తర్వాత కాస్త టైం తీసుకున్న ఎన్టీఆర్ దేవరతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత వరుస ప్రాజెక్టులకి కమిట్ అయ్యాడు. అయితే సడన్గా ప్రశాంత్ నీల్తో మూవీ పూజ కార్యక్రమాల పిక్స్తో షాక్ ఇచ్చాడు. అప్పుడే రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేశారన్నోయ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర వార్ మూవీస్తో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27 విడుదలకి సిద్ధమైంది. మరోవైపు వార్ కూడా బిజీగా షూటింగ్ జరుగుతోంది. యంగ్ టైగర్ దేవరతో పాటు ప్రశాంత్ నీల్తో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. NTR 31 అనేది వర్కింగ్ టైటిల్. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోంది అని మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రకటన ఇచ్చింది కూడా. అప్పటికే ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర హడావిడిలో ఉన్నాడు. ఇప్పుడు దేవర షూటింగ్ చివరి దశకి రావడంతో పాటు వార్ 2లో ఎన్టీఆర్ షెడ్యూల్ దాదాపు పూర్తయిందని టాక్. ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్దామంటే డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 తర్వాత కాస్త రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాడు. సేమ్ టైం రాజాసాబ్ మూవీతో బిజీ అయ్యాడు. దీంతో ప్రశాంత్ సలార్ 2 షూటింగ్కి బ్రేక్ ఇచ్చాడు. ఈ గ్యాప్లో సైలెంట్గా NTR 31 ప్రారంభోత్సవ వేడుకని ప్లాన్ చేశాడు. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఆగస్టు 9 NTR 31 సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో జరిపించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి ఇద్దరు కుమారులతో కలిసి హాజరయ్యాడు. ప్రశాంత్ నీల్ కూడా సతీ సమేతంగా వచ్చాడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ అధినేతలు కళ్యాణ్ రామ్తో పాటు మరికొందరు నటీ నటులు హాజరైనట్లు తెలుస్తోంది. మూవీ ప్రారంభించటమే అభిమానులకు హ్యాపీ న్యూస్ అయితే అంతకు మించి అనిపించేలా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఈ మూవీ 2026 జనవరి 9 విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ లాంటి సక్సెస్ఫుల్ మూవీస్తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి చేస్తున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. మాస్కా బాస్లా హీరోని చూపించే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ని ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనే ఉంది. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇది యాక్షన్ సినిమాగా మాత్రమే ఉండదని, ఇందులో బలమైన ఎమోషన్స్, వైవిధ్యభరితమైన కథ ఉంటుంది అన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు తన మూవీస్కి భిన్నంగా ఉండబోతోంది అంటున్నాడు ప్రశాంత్ నీల్. NTR 31 వర్కింగ్ టైటిల్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారు. అయితే దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఈ మూవీని కూడా 2 భాగాలుగా తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సైలెంట్గా పూజా కార్యక్రమాలు కానీ చేసిన ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్లు త్వరలోనే రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.